విత్ సాయిధరం తెచ్చు. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సినారియో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారు ఇక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే, కొత్తగా ఏం చెప్పు. సినారియో చాలా కామెడీ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్. ఇవాళ ఎలా ఆడుకుంటాడు ఏంటో? ఆడుకోవడం గీతలు పక్కన పెడితే ఒక అమ్మాయి తప్ప నీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి క్వైట్ కాంట్రాస్ట్. హౌ ఇస్ ఇట్ ప్లే? హౌ ఇస్ ఇట్ గోయింగ్? బేసిక్లీ కాంట్రాస్ట్ ఎందుకంటే ఓన్లీ ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుందన్న. ఈ కథ టైమింగ్ లోని రాజసింహ ఇంట్రడక్షన్ సీన్ రాస్తుంటే అమ్మాయిలందరినీ పెట్టాడు అన్నమాట వెనక కాజ్ దగ్గర. సో అమ్మాయిలతో కానీ ఇంట్రాక్షన్ ఉండదు, ఎందుకంటే అయ్యో మన హీరో అసలు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడకూడదు, ఇక ఒక్క అమ్మాయి కనిపిస్తే ఆలోచనలో ఉంటుందంటే నేను అనుకుని. బట్ యా, కథలో క్యారెక్టర్ కదా. ఓ, కథలో క్యారెక్టర్ కాబట్టి ప్లీజ్ అంటే నీ రియల్ లైఫ్ క్యారెక్టర్? నా రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎందుకు రా చచ్చిపోతున్నావు? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా క్వశ్చన్. నాకు నిత్యం చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత క్లోజ్గా, హౌ కుడ్ యు యాక్ట్? సో బేసిక్లీ నా మై ఎక్స్పీరియన్స్ విత్ నిత్య కన్నా సెట్లో ఒకసారి తేజ్ ఎక్స్పీరియన్స్ విత్ నిత్య చెప్తారండి. నా సజెషన్లో నిత్య షార్ట్ మాట. సో వెనక కెమెరా నేను, ఇక నిత్య ఏదో మేకప్ టచ్ అప్ అని ఇటు తిరిగింది. కాబట్టి తేజ్ గడి సెట్కి వచ్చాడు. సెట్కి రాగానే ఆడ నేను వెనక్కి వెళ్ళరా, నేను ఈ సజెషన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నన్ను పక్కతో అలాగే నిల్చున్నాడు. నేను ఇప్పుడు తేజ్ అనుకున్నా, తేజ్ కూడా నిత్య ఉంది. నిత్య ఇటు తిరిగి తేజ్కి ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఏంటో తెలియదు. అటు తిరిగి మమ్మీ ఏం చేయలేదు, కళ్ళీల పెద్ద చేసి చూసింది. అసలు కాశ్మీర్ సాంగ్లో అయితే దట్స్ ద ఓన్లీ సాంగ్ వేర్ మా ఇద్దరికి కొంచెం రొమాన్స్ ఏదో ఉంటుంది కదా, ఇంటిమేట్. తను నవ్వుతూ సాంగ్ పాడుతూ నేను దగ్గరికి వస్తుంటే తను వచ్చి అంత భయపడుతున్నా ఎందుకు, దగ్గరికి రా అంటది నేను. బట్ సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ అబౌట్ రా రా అండ్ పర్సన్ కదా. తన అమ్మాయి కన్నా ఒక లేడీలా ఉంటుంది. షీఈస్ మోర్ లేడీ దెన్ అ గర్ల్. ఒక రెస్పెక్టబిలిటీ ఉంటుంది కదా. She's got a very respectable aura. Usually you work with a lot of newcomers in the sense of like heroines and all that. First time you're doing with a established heroine. So how was that? Actually cinema ki Raj Simha eppudu chala particular ga unnadu, koncham established face kavalani. Endukante manaki heroine establishment character fast ga ayipoddi. Man kadalo kelipodaniki enta fast ga vellaniki love story meediki kelipovalanu chustam. So chudagane character lo lovability undali, aa ammayini kaapadadam gurinchi kadam mottam kabatti. So Raj Simha vadhi koncham established name kavali annadu. సో దాని డేవ్ అనేది తనకు ఆప్షన్ ఎప్పుడు నిత్య అని, ఎందుకంటే అమ్మాయి ఎక్కువ ఆటోలో ఉంటుంది, ఏదో ఫ్లైఓవర్ మీద ఉంటుంది. ఆటో అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వాలనరా, రేపు తనకని ఇక్కడ చూస్తే నన్ను కాదు నేను చంపేస్తా చూసుకో. నేను అలాగే తనతో వర్క్ చేయను. ఇనిషియల్ మనం భయపడ్డాం కానీ తర్వాత మనం అంతా చిల్ చేసినప్పుడు సెట్ టైంలో వెరీ ఫన్ టైమ్, వెరీ చిల్ అవుతుంది. యాక్చువల్లీ తను పొట్రే చేసిన సిరీస్ మీద తను లేదండి, చాలా సరదాగా ఉంటుంది. కానీ ఇప్పటిదాకా నేను పనిచేసిన కోస్టార్లు అందరిలో నేను ఎవరి దగ్గరైనా ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలండి, ఇంటర్వ్యూలు కూడా ఫ్రెండ్సే కదా, అందరూ మనందరూ కలిసి తిరిగి వెళ్ళాం కదా. నా హీరోయిన్స్ అందరూ నీ హీరోయిన్స్ రా, ఒక్కళ్ళన్నా వదిలేవా, రెజీనా, రాశి, ఇప్పుడు రకుల్, నేను ఎవరెవరితో చేసినా అందరితో వర్క్ చేస్తాను. ఆ నెంబర్ నీ దగ్గర లేవా? లేదు. సో బేసిక్లీ నువ్వు అట్లాంటి మంచి మంచి హీరోయిన్స్ ఇచ్చావు కాబట్టి మాకు ఛాన్స్ దొరికింది. సింగిల్ లొకేషన్ స్టోరీ. Didn't you not think that people will be suffocated? Ante okay location lo cinema anta nadustundi, pakkana characters ivanni chaala takku untayi, restrictions ekku untayi, atlanti story nu enduku accept chesavu? See, to begin with entante eppudu nenu oka kotta kadalo commercial events petti ganna oka commercial kadalo oka kotta element unte baaguntadani anukuntade ee kada. Yes, single location kada, ippudu deen em cheyochu, oka building lo baam ani cheppochu, ledha oka shopping mall lo baam ani cheppochu, ledha oka theme park lo baam ani cheppochu. నాకు డైరెక్టర్ ఒక కథ తీసుకొచ్చాడు ఫ్లైఓవర్ మీద అని చెప్పాడు, ఐడియా చాలా కొత్తగా ఉండింది. మోర్ దెన్ ఎనీథింగ్ సింగిల్ లొకేషన్ అనే పాయింట్ నేను కథగా ఆలోచించాను తప్ప ఇది ఉందా, హీరోయిజం ఉందా, ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని నేను ఆలోచించలే. దో దేవర్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఫిల్మ్, ఓకే ఒక మంచి కమర్షియల్ కథ చెప్పాడు ఒక కొత్త ఎలిమెంట్ తోటి, ఐడియా బాగుంది, ఎక్సైట్ అయ్యాను. ఆనెస్టీ మొత్తం ఫ్లైఓవర్ మీద అంతా మీకు చూస్తే కట్ అవుతుంటే నీకు ఎవ్రీ టైమ్ ఫ్లైఓవర్ కథ జరుగుతుంటే వి బ్రేక్ ఇన్ మేజర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఆన్ ద ఫ్లైఓవర్. కథ అదే కాబట్టి మేము ఇంకేమి చెల్లెపేం. ఒకప్పుడు ఒక టిపికల్ కమర్షియల్ కామెడీ చేయాలంటే ఏం చేస్తారు, సెకండ్ మొత్తం హౌస్లో ఉంటుంది. సో అప్పుడు ఒక సఫకేటింగ్ ఫీలింగ్ అని అనుకుండింది లేదే, ఒక హౌస్లో పెడితే సఫకేటింగ్ రాంది, ఒక ఓపెన్ ఫ్లైఓవర్లో పెడితే ఎందుకు వస్తుంది అనుకున్నదే మా థాట్లో వెళ్ళాం. క్వశ్చన్ వాస్ లైక్ యు ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ కదా. యా యా, కంప్లీట్లీ. సో హౌ వాస్ ఇట్? యా, ఐ వాస్ దేర్ వెన్ యు గైస్ వర్ షూటింగ్. సో ద ఫ్లైఓవర్ పర్మిషన్ తీసుకోవడం గానీ యు వర్ వెరీ ఏబుల్ టు, యు నో, టెక్నికల్లీ యు హాడ్ అ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఎక్స్ట్రీమ్లీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైఓవర్ మీద షూట్ చేసేటప్పుడే ఫస్ట్ మన ఒరిజినల్ ఫ్లైఓవర్ దొరకలే కరెక్ట్గా, దొరికింది 5 రోజులు దొరికింది. మన రాత్రి 10 గంటలకు మొదలు పెడితే మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు షూట్ చేసాం.
మనం షూట్ చేసినప్పుడు నువ్వు కూడా వచ్చావు, టెంపరేచర్ ఏమో 9 ఉండింది హైదరాబాద్. సో ఇట్ టుక్ అ లాట్ టు షూట్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఇప్పుడు అనిపిస్తే చాలా మంది మనకు అనిపిస్తుంది ఇంత ఎఫర్ట్ అవసరమా, ఆయన సింపుల్ ఇంకేమైనా కదా ఎంటర్టైన్మెంట్ గా చేసుకోవచ్చు కూడా ఉండొచ్చు. బట్ మన పరంగా మనం కొత్త కొత్త ప్రయత్నించాలి కదా, ప్రతిసారి ఒకే కథ కూడదని ఒక ఐడియా మీద ఇచ్చేసింది. సినిమాలో ఎక్కడ హ్యూమర్ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో అలీగర్ ట్రాక్ గానీ, సెకండ్ హాఫ్ లో పృథ్వీ గారు గానీ, దేర్ వాస్ There's always humor throughout the whole film. So in that way the director did a very good job. So naaku rajmala baga nachina issue endante ippudu ee cinema lo comedy tracks gani ade mana ali gar episode gani venu episode gani ledha prithvi gar episode gani teesesam ante oka serious thriller vastundi. Oka serious thriller lo commercially ga family tho paatu andaru chuddaniki em em kavalani cheppi comedies pettaru. These are basically two entities completely contrast. Cinema rendu entities ivi, ee rendu merging chala vachadu. ఇప్పుడు నేను సినిమా కథలో ఒకసారి ఆలీ గారి ట్రాక్ లేపేసి వెళ్ళినా కూడా కుదరదు, ఎందుకంటే నిన్ను ఎవడ చేసుకుంటాడో కానీ అంటే కట్ చేస్తే ఆలీ గారు వస్తుంది, యా ఇట్స్ మీ అని. అక్కడ యాక్సిడెంట్ ఏమైనా కానీ ఇందో కనుక్కో అంటే ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ ఇన్ ద ఫిల్మ్. సో ఎవ్రీ సీన్ ఇస్ రిటర్న్. ఇప్పుడు సప్తగిరి ఉంటుంది, సప్తగిరి ఎలిమెంట్లో సప్తగిరి అక్కడ కెమెరా పెట్టాడు కాబట్టి అక్కడ ఆలీ గారు టీవీ చూస్తుంటే మేము ఇక్కడ మాడుకుంటే కెమెరాలో ఆలీ గారు చూసారు. సో అలాంటి ఎలిమెంట్స్ అయితే ఇట్స్ వెరీ హీస్ ఓన్ ఇంటెలిజెంట్ ఇన్ టు ద స్క్రిప్ట్. సో హౌ ఇస్ ఇట్ వర్క్ విత్ రవికిషన్ గారు? ఫ్యాబ్ ఎక్స్పీరియన్స్. అతను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలోనే అతని చేతులు విరిగిపోయినాయి కదా, షోల్డర్స్ జామ్ అయిపోయి మాకు ఇంకా డిలే అయిపోతుంది సినిమా, మేము రిలీజ్ రావాలని రెడీ చేయాలి, అతనితో షూట్ చేసిన పోర్షన్స్ సీజీకి ఇవ్వాలి. అతని చేతులు బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా కూడా అతను విరిగిపోయిన చేతులతో తను 25 డేస్ వచ్చి మాకు ఫ్లైఓవర్ మీద క్లైమాక్స్ చేసి పెట్టాడు. ఓకే, ఆయన కమిట్మెంట్ నిజంగా ఈ సినిమా ఆయన ఎలాగ నిలబెట్టాలని చెప్పి ఆయన బాగా ప్రేమ చేశాడు. ఆయన మిగతా ట్రాక్ మొత్తం మేము 4-5 డేస్లో చేసాం, డే అండ్ నైట్ పెట్టి చేసాము. ఆయన కోఆపరేటెడ్ ఫెంటాస్టిక్లీ వెల్. అండ్ ఈ క్యారెక్టర్లో మాకు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీ కుడ్ హావ్ గాన్ ది సీరియస్ వే. ఒక విలన్ని చాలా సీరియస్గా పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేసుకుని వెళ్ళడం చాలా ఈజీ, దట్ ఈస్ వాట్ ఎనీ వన్ విల్ ఈజీలీ విజువలైజ్. బట్ అగైన్ మా డైరెక్టర్ విజన్ అక్కడ ఏముండిందంటే హీ వాంటెడ్ ఎన్ ఎంటర్టైనింగ్ గై, వ్యాకీ గై. తను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియని ఒక అన్ప్రెడిక్టబుల్ గై కావాలి అనే ఒక పాయింట్ మీదే తను రాశాడనమాట. సమ్ పీపుల్ డిడ్ ఆస్క్ మీ సేయింగ్ ఎలాగో హీరో క్లైమాక్స్లో వాళ్ళు కాపాడేస్తారని తెలుసు కదా, అంటే ఏ సినిమా అయినా పాజిటివ్ ఎండింగ్ అని తెలుసు కదా, నెగిటివ్ ఎండింగ్ సినిమా అయితే మనం చేయట్లేదు. సినిమా ఓపెనింగ్ మీదే ఫ్లై ఓవర్ వాళ్ళ ప్రకారం ఆలోచిస్తే మనం చేస్తే బాగుంటుంది. కొత్తగానే చేయాలి. లైక్ నేను సడన్ గా ఎవరైనా సినిమా చూసి లాస్ట్ అసలు బాంబు పట్టినప్పుడు హీరో హీరోయిన్ పేలిపోయి ఉంటే అదిరిపోయేది అని నేను ఇలా చూసి ఏంటే సరే ఓకే మరి ఇంతసేపు నేను సినిమాని కాపాడడానికి ఏం చేశాను, మళ్ళీ పేలిపోతే యాజ్ ఇట్ ఇస్ అయిపోద్ది కదా, డ్రైవర్ మొత్తం పేలిపోతే పక్కన బిల్డింగ్ అన్ని జరిగిపోతాయి, ఈ బాంబు పేలకుండా ఉండడానికి అక్కడ ఎంతసేపు కష్టపడింది, ఇమోషన్ అదిరిపోయేది అని. అవును ఇమోషన్ అదిరిపోయేది, హీరో హీరోయిన్ పేలిపోతే మరి ఇంతసేపు సినిమా మొత్తం దేనికోసం గుండెలు పేరే. మేబీ ఇట్ ఈస్ అ స్మార్ట్ ఐడియా ఫర్ ఇమోషన్, బట్ నేనేమంటున్నానంటే ఇంతసేపు సినిమా మొత్తం ఫ్లైఓవర్ పేలకుండా మనుషులను కాపాడాలని పెట్టింది, మళ్ళీ వాళ్ళు చచ్చిపోతే ప్రయోజనం ఏంటి సినిమాకి? Your fourth film with Chotamama, so how was it? And I know Chotamama has always been that a great influence on you, because as a child you have been seeing him working for films. He must be a major influence for you to come into films also. So how is it with our 4 films tho paatu, you know, how is it with you outside? Basically Chotamama di nadi 4 films anide naaku actually I'm finding it very surprising in a way, because Venkatadri variku Chotamama ee cinema ki nenu techukolapoyanu, endukante naaku alanti budget lu levu, avakasalu levu. ప్రోటీన్ లవ్ స్ట్రీ పుణ్యం అని చెప్పి ఆ కొంచెం బడ్జెట్ వచ్చేసరికి అప్పుడు చోటమామే లేదురా ఇప్పుడు ఏదో చేద్దాం అని చెప్పి వెంకటాద్రి కథ దొరికితే కిరణ్ గారి దగ్గర తీసుకెళ్ళాం, ఆయనకి నచ్చింది మేము చేసాం. ఇప్పటిదాకా 3 సినిమాలు వర్కౌట్ అయినాయి, 4వ సినిమా కూడా కొత్తగా ఏదో చేయాలని కాన్సెప్ట్ మీద వెళ్ళాం. నాకు ఆయనకి సరదా విషయం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి వి హ్యాడ్ ఫెంటాస్టిక్ రిలేషన్షిప్, నాకంటే ఆయన అంటే బాగా ఇష్టం, సరదా సరదాగా ఉండేది. ఆయన సినిమాలు అంటే నాకు ఎప్పుడు పిచ్చి. సో నేను అప్పుడప్పుడు చెన్నైకి వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో కలిసినప్పుడు ఆయనతో మాడి కొంచెం టైము, ఆఖరి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడానికి వెళ్ళడానికి తప్ప ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదిరేది కాదు. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫర్ మీ రైట్ థింగ్ ఫర్ మీ రైట్ నౌ ఇస్ ఆయనతో పని చేయడం వల్ల ఆయనతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి కుదురుతుంది. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిసిప్లిన్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అయినో. అది కూడా చాలా కష్టం. ఆయన 7 గంటలు షార్ అంటే 6:30కి వచ్చి కూర్చుంటారు, ఎక్కడ నువ్వు అంటారు, నాకు 7 గంటలు చెప్పారు ఆయన 6:30కి వచ్చి కూర్చోవాలంటారు, అమ్మో అనుకుని మళ్ళీ పరిగెట్టాలి. ఇప్పుడు ఎక్స్ సినిమా నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు పడితే నాకు అట్లేదు. నేను చూడడం వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, యెస్ వి హావ్ బాండింగ్ ఫ్రమ్ చిరు గారు ఫిల్మ్స్. అంటే నీకు చూడమామ నీకు ప్రాబ్లీ లైక్ అంటే ఒకసారి వన్ ఆఫ్ ద షూటింగ్ టైమ్స్ లో నేను లైట్ ఒకటి తెలియకుండా ఆఫ్ చేసాను,
చూసే మిర్చి ఇంకొకసారి నాకు తెలియదు నేనే అంటే నాకు ఐ హ్యాడ్ దట్ తెలియకుండా ఐ హ్యాడ్ దట్ ఫ్రీక్వెంట్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది మా ఇద్దరి మధ్యన సో బెదిరే ఇంకోసారి చేస్తాను ఏంటి అన్న సో అప్పటి నుంచి మా ఇద్దరు తెలియని ఒక సింక్ ఉంది అనమాట నాకు చోట సెట్లో కూడా ఎప్పుడు అలాగే ఉండేది దీనిలో చిన్న కామన్ సర్ప్రైజ్ ఏమేంటే నాకు సెట్ లో ఫస్ట్ ఫస్ట్ తిట్లు పడింది చిరంజీవి గారి మీద నీగా శంకర్ దాద జిందాబాద్ షూటింగ్ నాకు చిరంజీవి గారిని చూడాలంటే చూడడం తీసుకెళ్ళారు అప్పుడే ఫస్ట్ టైం జమ్నీకిరణ్ గారు కూడా కలుస్తున్నాను అప్పుడు ఇవన్నీ రెండు మూవీస్ ఉన్నాయి అప్పుడు కాలేజ్ సో కాలేజ్లో ఉన్నప్పుడు అన్నమాట సో నేను సెట్కి వెళ్ళాను చిరంజీవి గారు వచ్చారు నేను ఆయన నిలిచి నేను చూస్తాను కలర్ పెట్టుకుని చూస్తున్నాను ఆబ్వియస్లీ ఆయన క్లోజ్ షాట్ ఇస్తున్నాను ఇలా చూస్తున్నాను నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆయన ఏమైతే మన లుక్ పెట్టుకుంటాం కదా సీన్ చేసినప్పుడు నేను కరెక్ట్గా లుక్ ఎదురుకుండా ఉండి ఇలా చూసుకుంటే పెద్ద స్మైల్తో కళ్ళు ఒప్పి చూస్తున్నమాట ఆయన ఏంటి యాక్టింగ్ చేయాలప్పుడు ఎదురుండే కనిపిస్తున్నాను జస్ట్ పక్కలమ్మా అన్నారు అమ్మో అనుకో నేను పక్కలు పోయాను దాని తర్వాత పిలిపించి అది కాదు నాన్న నేను చూస్తున్నాను నాన్న తప్పు తీసుకోక షార్ట్ అక్కడ చూసి అయ్యో సార్ మీరేంటి సార్ అంటే అయ్యో ఏం లేదు నాన్న ఊరికి నాన్న తక్కనప్పుడు తిరిగలేదు నాన్న వచ్చేస్తుంది నాకు అప్పుడు కూడా ఆహా నేను తిట్టారు గుడి తిట్టారు పర్లేదు అనుకుంటున్నాను సో దట్ వాస్ ద ఫనీ ఎక్స్పీరియన్స్ అన్నమాట నేను ఎప్పుడు ఫన్నీ ఎక్స్పీరియన్స్ అడగలేదా నాకు అది ఫన్నీ ఎక్స్పీరియన్స్ కదా ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏదో ఇంట్రెస్టింగ్ ఫన్నీ అంటే నీకు సెట్లో ఫస్ట్ ఇట్లా మా అమ్మాయి తీరుపెట్టింది నాకు సెట్లో ఫస్ట్ ఇట్లా మీ అమ్మాయి తీరుపెట్టింది అసలు నేను కళ్ళ కూడా ఊహించలేదు సార్ నీతో ఇంటర్వ్యూ చేస్తాను నేను అసలు నిజంగా అనుకోలేదురా నాకు నువ్వంటే చిరాకు ఫస్ట్లో నీకు తెలుసు మన ఇద్దరు పడేది కాదు నాకు నువ్వు నీకు ఎందుకు చిరాకు తెలుసు ఎప్పుడు చూసినా పెద్దానికి లాజిక్లు ఇస్తూ ఉంటావు అరే ఇది చేసినప్పుడు ఆ లాజిక్ ఇది ఈ లాజిక్ ఇది అని ఇన్ని లాజిక్లు ఇచ్చేవాడు నువ్వే సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయినాయి అది నీకు తెలుసా లేదా ఏం లాజిక్స్ చెప్పు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ గ్రిడ్ ఉందని సో యూ కాంట్ గెట్ అన్ ఆఫ్ ద ఏంటి ద ఫ్లైఓవర్ అని చెప్పి అన్నావు సో అట్లాంటి ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేస్తే వెళ్ళిపోవచ్చు కదా అంత లాజిక్లు నువ్వు ఆన్సర్ చేసేవాడివి అండ్ హౌ డిడ్ యు మిస్ దట్ సచ్ అ స్మాల్ లాజిక్ సో బేసిక్లీ ఇదే క్వశ్చన్ నేను కథ చెప్పినప్పుడు నేను రాజమని అడిగాను బేసిక్లీ కథ నువ్వు కూడా విన్నావు సో రాజమని అడిగాను సింపుల్ లాజిక్ ఏంటంటే బాంబు ఉంది మీరు కదిలితే బాంబు పేల్ చేస్తాను అంటున్నాను నిజంగా ఎలక్ట్రిసిటీకి ఆఫ్ చేశారంటే ఇది ఫ్లైఓవర్ పేల్ చేస్తాడు కదా ఆడియన్స్కి ఏం తెలుసు ఇది హీరో ఇది పేల్చడం తెలుసు ఫ్లైఓవర్ మీద జనానికి ఇది హీరో ఇది పేల్చడం తెలియదుగా వాడికి టెర్రరిస్ట్ ఎలక్ట్రికేటెడ్ పెట్టారు మీరు దారితే పేల్ చేస్తారంటాడు రేపు గవర్నమెంట్ నిజంగా ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేస్తుందంటే టెర్రరిస్ట్ బాంబు పేల్ చేస్తాడు ఉన్నో చచ్చిపోతారు సింపుల్ ఎగ్జాంపుల్ రేపు నువ్వు సినిమా చూసొచ్చావు సినిమా చూపిస్తూ వచ్చిన తర్వాత మనం డిస్కషన్ పెట్టుకునే వరకు నీకు పాయింట్ గుర్తురాలిగా అంటే బేసిక్లీ ఆ క్వశ్చన్ ఎందుకు గుర్తురాదు అంటే నువ్వు పెద్దానికి లాజిక్లు ఇస్తావు కాబట్టి నీ లాజిక్ ఆన్సర్ ఉంది అని చెప్పి నేను అడగలేదు ఆల్రెడీ ఆన్సర్ ఈ సినిమాలో నాకు దేశభక్తి యొక్క ఎలిమెంట్ అన్న ఒక ఎలిమెంట్ నాకు భయంకరంగా నచ్చింది నాకు పేట్రియాటిక్ ఫిల్మ్ అంటే బాగా ఇష్టం నాకు ఖడ్గం కానీ ఏమన్నా సరే ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ అంటే నేను బాగా ఎక్సైట్ అవుతాను ఇప్పుడు అందరూ సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటారు ఎందుకు ఆ పేట్రియాటిక్ ఎలిమెంట్ చాలా బాగా వచ్చింది సో నాకు ఎంతసేపు సోల్ ఆఫ్ ద ఫిల్మ్ బాగుందా ఆ సోల్ ఏంటి అని కాన్సన్ట్రేషన్ తెలియదు తప్ప సో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా దేశభక్తి ఉన్నాడు ఒకడు తన కంట్రీ కోసం ఎంత దూరం వెళ్ళాడు ఎలా కాపాడాడు తెలివి ఎలా చేశాడు ఇది ఏమంటే హీరో క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఒక మెంటలిస్ట్ అని తెలుగులో ఇప్పుడు మనం ఎక్కడ చూపిలా దట్ వర్క్ బ్యూటిఫుల్లీ ఫర్ మీ దర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫిల్మ్ విచ్ కెప్ట్ హాంటింగ్ మీ నాకు ప్రైమ్ ఎలిమెంట్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ ఒక ఇంటెలిజెంట్ గై అవుట్విటింగ్ ఇంటెలిజెంట్ గై అగైన్ ఒక ఇద్దరు ఇంటెలిజెంట్ పీపుల్ మధ్యన ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటి అది తన దేశం కోసం ఎలా చేశాడు అని ఒక విషయం నేను బాగా హాంట్ చేసింది అది నాకు కరెక్ట్ అయింది నా జడ్జ్మెంట్ ఇవాళ ఎవరి సినిమా చూసి వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ ఫెంటాస్టిక్ ఉంది అంటున్నారు దట్ వర్క్ ఫెంటాస్టిక్ ఫర్ మీ అలా ఫస్ట్ హాఫ్ దగ్గర వస్తే కొంతమందికి అలీ గారి కామెడీ బాగా నచ్చుతుంది బెస్ట్ ఆంటీ ఫోన్ చేసి వచ్చినప్పుడు కూడా ఆంటీ అలీ గారి గురించి ట్రాక్ గురించి మాట్లాడుతుంటే నవ్వుతూ రోజు మాట్లాడుతున్నాను విత్ స్లాప్స్టిక్ హ్యూమర్ సీన్స్ ఏంటంటే ఒక సీరియస్ సినిమాలో మనం స్లాప్స్టిక్ హ్యూమర్ సీన్స్ పెడతాం ఇప్పుడు టైగర్ అనే సినిమా సీరియస్ సినిమాలో స్లాప్స్టిక్ హ్యూమర్ ఉండదు సిచ్యువేషన్ హ్యూమర్ ఉండదు సో దట్ వాజ్ రిసెప్టివ్ ఫాస్ట్ బట్ లాఫ్స్ వర్ లెసర్ ఒక స్లాప్స్టిక్ హ్యూమర్ కూడా ఎక్కువ నవ్వుతున్నారు బట్ కొంతమంది సీరియస్ సినిమాలో ఇది ఎందుకని క్వశ్చన్ వచ్చింది సో దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ పర్సెప్షన్ బట్ నేను ఎక్కువ నమ్మింది ఎప్పుడు సెకండ్ హాఫ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని దానికి ఫెంటాస్టిక్ రివ్యూస్ కానీ రెస్పాన్స్ కానీ వచ్చింది సో మా బిలీఫ్ తప్ప ఫల నేను ఏమైతే ఆ పేట్రియాటిక్ ఎలిమెంట్ ఆ మైండ్ గేమ్ ఎలిమెంట్ నమ్మానో అది తప్పు చేయలే యు ఆర్ వన్ ఆఫ్ దోస్ గైస్ కొద్ది ఎక్స్పెరిమెంట్ చేస్తూ వెళ్తాం అండ్ యువర్ డన్ యూనో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసావు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసావు దిస్ పర్టికులర్ క్యారెక్టర్ ఒక అమ్మాయి తప్పలో వై ఇట్ అట్రాక్టివ్ సో మచ్ నాకు పర్సనల్గా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఒక చాలా తెలివైన కుర్రాడు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు అండ్ అట్ ద సేమ్ టైం పేట్రియాటిక్ ఫీలింగ్ బాగా గట్టిగా ఉన్నాడు సీ నువ్వు ఎప్పుడు చూస్తే మనం ఒకసారి డిస్కస్ కూడా చేసాం వీలైందాక సినిమాలు ఎప్పుడైనా సరే ఒక మంచి విషయమే చెప్పాలి హీరో క్యారెక్టర్ కూడా మంచి విషయమే చెప్పాలి అనేది చిన్నప్పుడు నేను చూసి పెరిగిందండి చిరంజీవి గారి సినిమాలు ద
రజనీకాంత్ గారి సినిమాలు అక్కడ ఎక్కువ చూస్తే మంచి విషయం చెప్తారు. హీరో అనేవాడు మంచివాను మంచోడుగా ఉండాలి, పది మందికి ఇచ్చేయాలని. లైక్ కళ్యాణ్ గారి సినిమాలు అన్ని చూస్తే ఫస్ట్ సాంగ్ ఎప్పుడు లైక్ లెట్ ఇట్ బి మన ఖుషీలోని ఇది ఉంటుంది, ఏ మేరా జహా ఘర్ మేరా ఆశియా అని. ఇదే మళ్ళీ కుటుంబ శంకర్లో ఫస్ట్ సాంగ్ పిల్లల గురించి ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి విషయం చెప్పడం ట్రై చేస్తారు. సో ఐ సమ్వేర్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ హీరో అనేవాడు ఎప్పుడు ఐడియలిస్టిక్ క్యారెక్టర్గా ఉండాలి అని. ఆ ఐడియలిజం ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది. సో ఇఫ్ యూ సీ సినిమాలో సిగరెట్ ఉంటుంది తప్ప స్మోకింగ్ ఎక్కడ ఉండదు. సో మనం ఒకసారి డిస్కస్ కూడా చేసాం వీళ్ళని దాకా స్మోకింగ్ స్క్రీన్లో చేయకూడదురా ఎందుకు అని. అలాంటివన్నీ నాకు బాగా నచ్చినాయి. ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరియర్ ఐ గ్రాబ్డ్ వాట్ వాజ్ ఆఫర్డ్ టు మీ. అప్పుడు నాకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చూడడానికి కొత్త విషయం. ఒక గుండెలో కదిరి 1980లో తాపి మేస్త్రి. ఓకే నా క్యారెక్టర్ కొత్తగా ఉంది, ఏమైనా చేయొచ్చు. రొటీన్ లవ్ స్టోరీ, కాలేజ్ గోయింగ్ అయ్యి. సో నౌ అప్పుడు నా క్యారెక్టర్స్ నాకు వచ్చిన సినిమాలు ఏంటనే తప్ప నా భుజాల మీద ఉండేది కాదు. నౌ సడన్లీ ద రెస్పాన్సిబిలిటీ షోల్డర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ కమ్ ఆన్. యాక్చువల్లీ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ ఫ్యాక్ట్ దట్ ఐ కుడ్ సీ దట్ యు ఆర్ యాక్చువల్లీ క్యారింగ్ అ మేజర్ చంక్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దో దేర్ వాజ్ రవికృష్ణ గారు, నిత్య అండ్ ఆల్ ద టెక్నీషియన్ ఆల్ సపోర్ట్ ఉన్నా కానీ నీకు యు ఆర్ క్యారింగ్ అ మేజర్ చంక్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. దట్ వాజ్ అంటే ఒక ఒక మెట్టి ఎదిగేమని చెప్పాను అనుకోవచ్చు. దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్. సో కీపింగ్ ఆల్ ద రిసైడ్, ఇఫ్ ఆల్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ అ మల్టీ స్టార్, అఫ్ కోర్స్ వీ ఆల్వేస్ హ్యాడ్ అ ప్లాన్. వాట్ కైండ్ ఆఫ్ అ స్క్రిప్ట్ వుడ్ యూ చూస్? ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంది, అందుకే నేను కొత్త కథ చేసినా కూడా అది ఒక ఎంటర్టైనింగ్ కొత్త కథ అవ్వాలని చూస్తాను తప్ప నెవర్ ట్రై ఎనీథింగ్ అవుట్ దట్. సో అందుకే ఎప్పుడు ఒక బ్యాలెన్స్ ఉంటుంది ఒక కొత్త కథకి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్కి. సో ఇక్కడి నుంచి ఏంటంటే ప్రయారిటీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇద్దాం, విత్ ఇంట్రెస్టింగ్ ఎమోషన్ చేద్దాం అని. సో ఎవరీ మల్టీ స్టార్ ఇట్ ఓన్లీ బి ఎంటర్టైనర్. యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ లైక్ హౌ? ప్రిఫరబ్లీ అన్ యాక్షన్ ఎంటర్టైనర్, బట్ మోస్ట్లీ అన్ ఎంటర్టైనర్. అది కూడా నేను మేజర్ దీని దగ్గర నేర్చుకున్నాను. యూ నో ఆబ్వియస్లీ ద పర్సన్ ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్, ఐట్ బి ద ప్రౌడెస్ట్ వెన్ యూ సక్సీడ్ కదా, ఐ బి ద హ్యాపీయెస్ట్ ఆల్సో. నిజమా కదా, ఎలా ఎలా యాక్టింగ్ చేయి ఇక్కడ నీకే తెలుసు. నీ సినిమా నీకన్నా ఎక్కువ టెన్షన్ నేను పడ్డాను. అవునరా చేసి పడ్డాను, నువ్వేం చేసావు ఏం చేయలేదు. నేను చూడు రే, నీకు చెప్పకుండా నేను సినిమాలు చూసే దరిద్రమైన పని నేను చేయను. ఈ సినిమా కోసం వీటితో పాటు వెళ్ళాను, రోజు మొత్తం వెయిట్ చేసి నైట్ షో కలిసి వెళ్ళాం. హీరో చేశాడు నాకు చెప్పకుండా, పొద్దున్న ఆంటీని పిన్ని అందరినీ తీసుకుని సినిమాకి వెళ్ళిపోయి చూస్తున్నాక మార్నింగ్ షో చూసేసాడు. చూసా సర్ప్రైజ్? నేను మార్నింగ్ షో చూడలేదు అంటే ఎందుకు నీకు తెలుసు? అయినో నువ్వు చూడద్దు, నువ్వు మార్నింగ్ షో చూడద్దు నాన్న. సో సో అదనమాట. బట్ వన్ థింగ్, ద బ్యూటిఫుల్ థింగ్ ఇస్ దట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ వేళ ఎవరైనా టక్కన అది వచ్చి మాట్లాడినా కూడా ద బెస్ట్ అమాంగ్ ద యంగర్ జనరేషన్, లెట్ ఇట్ బి ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ అంటే ది టేక్ యూ నేమ్. అవునా? Lot of people said that. I'm blessed in that. Lot of people said that to me. And I'm the proudest and happiest in this age. To which point where Manasimala Okkamaitapala running titles lo, nakane ku nuve untaru. Are akka kuda nenu chota mama nuvu manu. Yeah, trust me, nen first time cinema cube lo chusinappudu kuda adu chipla is getting all happy. So that is the thing we have. So that's something I actually learned from you. Let it be from Subramani for sale or Pilla Nulen Jeevitham or even Supreme. Majorly entertainers oka happy films unnaru. సో మాక్సిమం పీపుల్ ఎంటర్టైన్. డిఫరెన్స్ ఏంటంటే ఒక్క అమ్మాయి తప్పలో నేను చేసిన ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది, క్యారెక్టర్స్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ నా ట్రాక్ వరకు వి మెయింటైన్ ఇట్ సీరియస్లీ. నాకు యాక్చువల్లీ నాకు పృథ్వీ గారు వచ్చేసి వెజిటేరియన్ చెప్తా చూడు, అది బలం ఉంది. ఈ మొత్తం జరిగేది నా వల్లే అంటే అంటే నేను చికెన్ తినలేదు. ఐ థింక్ మనం సినిమా కలిసి చూసినా నాకన్నా ఎక్కువ నువ్వే పక్కన అవుతున్నావు. అంత బాగుందా అని నాకు నేను రియాక్షన్. ఐ వాజ్ ఐ రియలీ క్వైట్ ఎంజాయ్డ్ ఇట్. ఐ వాజ్ నాట్ లైక్ ఏదో కావాలని ఉండట్లేదు. దేర్ వర్ మూమెంట్స్ వేర్ ఐ వాజ్ లైక్ ఐ లవ్ అలీగర్స్ కామెడీ, అండ్ దేర్ వర్ మూమెంట్స్ వేర్ ఐ వాజ్ లైక్ రియల్ టెన్స్డ్. ఎందుకంటే రవికిషన్ వచ్చేసి ఆ అమ్మాయి యూనో నన్ను నమ్ము అని చెప్పేసి అంటే ఎందుకు నమ్మాలని యూ ఆస్క్ క్వశ్చన్ ఉంది కదా, అది కాల్చిన వెంటనే పెట్టాం కాదని అమ్మాయి నమ్ము. ఇప్పుడు డెఫినెట్గా నమ్మాల్సి వస్తుంది, చాయిస్ లేదు. దట్ వాజ్ రియలీ ఎంటర్టైనింగ్ దాబా. సమ్వేర్ దట్ ఇస్ వాట్ నా. ఇప్పుడు ఈ సినిమాలో ఏం జరిగిందంటే బికాస్ మై క్యారెక్టర్స్ ఇది అదర్ క్యారెక్టర్స్ డూయింగ్ ఎంటర్టైన్. అండ్ ఆల్సో పెట్టం కాల్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చి నన్ను లవ్ చేస్తే నన్ను ఆపుతాడు అని చెప్పేసి అంటే అక్కడ టెన్షన్ మళ్ళీ. నిజంగా ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది కాల్చేస్తాను, వీడు కన్విన్స్ చేయలేకపోతున్నాడు. అమ్మాయి కావాలని చేస్తుంది, అమ్మాయికి అర్థం కాదు జోక్ అని చెప్పి అమ్మాయి జోక్ అనుకుంటే నువ్వేమో సీరియస్ చేస్తావు, ఆడేమో ఫోన్లో బెదిరించేస్తాడు. దోస్ మూమెంట్స్ వర్ దే వేర్ దే వర్ రియలీ హైస్ హై పాయింట్స్. యా దే వర్ ఆల్ హై పాయింట్స్ ఉన్నారు. సమ్వేర్ మన అదే మనం అనుకున్నట్టు సెకండ్ హాఫ్ లో ఉన్న ఇంటెన్సిటీ బాగా వర్క్అవుట్ అయింది మనకి. ఆ స్ట్రెంత్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్, యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ఇట్. ఫస్ట్ హాఫ్ ఇస్ ఓన్లీ బేసిక్లీ అబౌట్ ఎంటర్టైన్మెంట్. యా ఫస్ట్ హాఫ్ ఇస్ లైక్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ వాట్ ఎస్టాబ్లిష్ ది క్యారెక్టర్స్. బట్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఇట్ ఐ థింక్ మేబీ ద ఫస్ట్ హాఫ్ ఐ షుడ్ డన్ ద హ్యూమన్ మోర్, ద క్యారెక్టర్ డ్రివెన్ హ్యూమర్ ఇస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ లో చూస్తే మనం చూసినప్పుడు నా క్యారెక్టర్ వర్క్అవుట్ అవడంలో పీపుల్ ఆర్ లాఫింగ్ అలాట్, యు ఆర్ ఆల్ లాఫింగ్ అలాట్ కదా. దీనికి స్ట్రెంత్ ఫర్ ఆలీ గారు స్ట్రైక్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. దట్ వాస్ యాక్చువల్లీ గుడ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ వెల్ యు రియలీ బ్యాలెన్స్డ్ వెల్ బికాజ్ సప్తగిరి అన్న ఆలీ గారు అండ్ దే వాల్ తాగుబోతు రమేష్ అన్న స్ట్రైక్ దే టేకెన్ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ యువర్ బ్యాక్ అండ్ దే బ్యాలెన్స్డ్ దట్. యా
and it is nice to see them also, you know, in a different getups. Giranna doing a journalist role. And Rameshana almost like kotta gonde. ATM server pettukuntaru. It's a slapstick humor. Yeah, it's a very action and intense thriller kabatti. So background score plays a very important role, more than the songs. How was it that Rajasimha garu took out the best from Mickey? Yeah, I think Mickey actually cinema ki RR ki inkoncham ekku kashtapaddadu. Like naaku Mickey tho second film after Rooting Love Story. Yeah. And I love the RR he did for Rooting Love Story because very quirky urban RR. Malli Subramanyam prasad lo RR adiripothu. Sita tho busy kadani. It's a commercial film. This is a balance of aaku kuda chaala baaguntadu. Aaku chaala baagundi. Identante it's a ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న సినిమాకి ఒక అర్బన్ కి ఒక బ్యాలెన్స్ ఈ ఫిల్మ్ ఎందుకంటే నాది నిత్యాది మొత్తం చాలా అర్బన్ క్యూట్ రామ్ కామ్ లా ఉంటుంది ఇన్ ద ఫస్ట్ హాఫ్ వైల్ అలీ గారు తీసి ఇంటెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్ ఫుల్లీ కమర్షియల్ నాకు నిజంగా ఇన్ లాంగ్ ఇన్ వెరీ ఇంటెన్స్ వే ఐ థింక్ హీస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ లైక్ క్లైమాక్స్ లో కూడా నిత్యా బాంబ్ ప్యాక్ చేసాక మా ఇద్దరు ఎలిమెంట్ ఉంటుంది కదా క్లైమాక్స్ అది కానీ ఇమోషన్ తో బాగా నిలబెట్టాడు అండ్ ఫస్ట్ హాఫ్ లో మా ఇద్దరు మధ్యన ఉన్నది ఆర్ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి మెంటలిస్ట్ సో నేనేమైనా కనుక్కున్నప్పుడల్లా ఒకే ట్యూన్ మూడు చోట్ల వాడాడు సో జనం టక్కన రిజిస్టర్ అవడానికి ఈజీ అవుతుంది అని చెప్పి సో ఆల్ దిస్ ఈ డిడ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెన్ సో ఐమ్ థ్యాంక్ఫుల్ దట్ మికీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ఇట్ ఎందుకు ఈ సినిమా చేసిన వాళ్ళు కూడా బాగా సినిమాని ప్రేమించేసిన వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ ఈ కథ ఉన్న ప్రతి ఒక్కరు భయంకరంగా సినిమా నమ్మి చేయడానికి వచ్చిన వాళ్ళు నేను కానీ చోటమమ్మ కానీ నిత్య కానీ రవికిషన్ కానీ మిక్కీ కానీ సో ఇట్స్ అ స్క్రిప్ట్ విచ్ ఎవ్రీవన్ బిలీవ్డ్ సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అందరూ నా కథ నమ్మి చేశాను సో యా సో మిక్కీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ మనం చూసినప్పుడు అయితే థియేటర్ లో మల్టీప్లెక్స్ లో విజిల్ చేశారు సెకండ్ హాఫ్ లో ఫస్ట్ తనికల్ బర్ని గారు చెప్పినప్పుడు వచ్చింది ఆ కంటెంట్ కి ఆయన హిందూ ముస్లిం మధ్యన ఉన్న యూనిటీ ఇండియా చెప్పింది బ్యూటిఫుల్ విషయం అండ్ దానికి మిక్కీ తీసిన ఆర్ఆర్ కి విజిల్స్ వచ్చినాయి అండ్ ఆల్సో హీ మేడ్ ఇన్ సచ్ వే దట్ ద డైలాగ్ వాజ్ ఆడిబుల్ ఎనఫ్ yes ఎందుకంటే అటువంటి వెరీ ఇంపార్టెంట్ సీన్ నేను యాక్చువల్లీ రాజమని అడిగా ఎందుకు రాజమని అండర్ ప్లే గా చెప్పొచ్చు కదా ఎందుకు గట్టిగా చెప్తామంటే రాజ్యమౌజ్లీ కాదు బ్రదర్ ఇది లౌడ్గా ఉంటేనే జనానికి లేస్తుంది ఇది లౌడ్గా ఉండాలి ద వాయిస్ అండ్ ద డైలాగ్ షుడ్ డామినేట్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద ఫ్రేమ్ దట్స్ వన్ స్టఫ్ లైక్ దిస్ విల్ వర్క్ సినిమా అంతకుముందు 10 సార్లు చూసుకో థియేటర్ చూసినా లేచింది అండ్ బెస్ట్ పాయింట్ ఆ థియేటర్లో మన ఇద్దరు ఉన్నట్టు జనానికి ఎవరికి తెలియదు అయినా పీపుల్ ఆర్ విజిలింగ్ అప్పుడు విజిల్ చేశారు మళ్ళీ విలన్ నేను పట్టుకున్నప్పుడు విజిల్ చేశారు ఆనెస్ట్లీ వెన్ వీ లుక్ బ్యాక్ ఎట్ టుడే అండ్ థింక్ ఈ సినిమాని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ సీరియస్ థ్రిల్లర్ తీయడం చాలా ఈజీ గంట 45 నిమిషాల్లో సినిమా అయిపోద్ది చాలా సింపుల్ గా రియాలిటీ వెళ్ళిపోద్ది రియలిస్టిక్ మూమెంట్స్ తో తీయచ్చు బట్ ద హోల్ ఐడియా వాస్ టు మేక్ ది స్క్రిప్ట్ రీచ్ అవుట్ టు లార్జర్ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ బై మేకింగ్ షూర్ వి బ్యాలెన్స్ ఎంటర్టైన్మెంట్ విత్ ఇట్ ఆర్ సమ్ కమర్షియల్ మూమెంట్స్ విత్ ఇట్ ఆ బ్యాలెన్సింగ్ ఈ కథకి చాలా కష్టం ఒక రెగ్యులర్ కథ కమర్షియల్ మూమెంట్స్ పెట్టి చేయడం చాలా ఈజీ బట్ ఇలాంటి ఒక కథగా అది బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం దట్స్ వన్ థింగ్ ఐ రియలీ క్రియేట్ రాజ్మా ఫర్ డిడ్ యు ఎవర్ థింక్ దట్ ఇంకా యు నో దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆల్ ద టైం ఫర్ ఎనీ ఫిల్మ్ ఫర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ ఫిల్మ్లో మీ పర్ఫార్మెన్స్ వరకు డిడ్ యూ ఎవర్ థింక్ దట్ ఐ కుడ్ హావ్ డన్ అ మచ్ బెటర్ ఒక ప్రొజెక్షన్ కానీ ఆనెస్ట్లీ ఈ సినిమా వరకు నేను బ్లైండ్గా డైరెక్టర్ అసలు ఒక్క క్వశ్చన్ కూడా అడగల నేను మానిటర్ చూడలేదు నేను ఎడిటింగ్ దగ్గర చూసినప్పుడే చూసాను అండ్ పర్సనలీ నాకు అప్పుడప్పుడే నా పర్ఫార్మెన్స్ పూర్తిగా నచ్చుతుంది అదే యూనో ఐమ్ వెరీ సెల్ఫ్ క్రిటికల్ నేను ఒప్పుకుంటా ఈ సినిమాకి సమ్వేర్ వాజ్ వెరీ హ్యాపీ ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఐ వాజ్ లైక్ బాగా చేశాను నాకే అనిపించింది నేను చెప్పేది why do people have to come into the theater to watch Okka Maithappa? See, other than me playing a guest role in it. You're back. My back. Hello, in the cinema, Tej garu moodu chotla vastadu. Moodu chotla vastadu. Oka chota baaga register avutundi. Kana Tej ni evariki teliyadu. Tej back maatrame untundi anamata. Adi mee rolling titles chuste ekkada meeku kanipistundi. Oka simple fun entertainer where entertainment is not only about comedy, it's also about other things which engage you ante. This is a film for you. So I'm really hoping you guys come to the theater and watch it. And more than anything else, cinema ipu release ayipoyindi kabatti chusina